డేయ్ ఆ సార్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావురా? మనలో మనమాట, ఎక్కడున్నారు వాళ్ళు? ఏంటి సార్, ఒకసారి చెప్తే అర్థం కదా, పదే పదే ఆడతారు. నాకు కానీ చిరాకు తెప్పించారు అనుకోండి. ఓహో, నీకు కూడా చిరాకు వస్తుందా? నాకు చిరాకు వస్తే ఎలా ఉండదో తెలుసా? తెలుసు సార్. తెలియదు కదా, అలా చెప్ సార్. సార్ 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 డేయ్, నేను ఈ మధ్యనే పబ్లిక్ గార్డెన్స్లో చిలకదోస్యం చెప్పించుకున్నాను రా. చిలకేం చెప్పిందో అడగవేంట్రా? ఏం చెప్పింది సార్? నేను డ్యూటీలో ఉండగా ఒకడిని చంపేస్తానంట. సిచ్యువేషన్ చూస్తుంటే చిలక చెప్పింది మళ్ళీ కొట్టినట్టు. ఒక విషయం చెప్తాను సార్. ఏంటది సార్? అమ్మాయి అబ్బాయి లేచిపోతే అబ్బాయి ఫ్రెండ్స్ని మాత్రం తీసుకొస్తారు, అమ్మాయికి ఫ్రెండ్స్ ఉండరా, వాళ్ళని ఎంక్వైరీ చేయరా, ఇది ఎక్కడ న్యాయం సార్? అవును సార్, నువ్వు నాకు సలహా ఇచ్చినందుకు నాకు ఎక్కడో కాయలనా? నువ్వు చెప్పిన దానిలో నీ లాజిక్ ఉందిరా. థ్యాంక్ యూ సార్. మహేష్ సార్, అమ్మాయి ఫ్రెండ్ అంట, వెళ్ళి తీసుకొచ్చే. ఓకే సార్. పేరేంటి? శాండీ. ఓ, శిరీష వాళ్ళు ఎక్కడున్నారు? పెళ్లి చేసుకోవడానికి వెళ్ళారు. అదే, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతున్నాను. ఎక్కడికి వెళ్ళారో తెలిస్తే నేను కూడా వెళ్ళేదాన్ని కదా. ఓ, అవును కదా. అబ్బా, ఏం అడిగారు సార్? ఎంక్వైరీ లాగా లేదు, ఏదో లవ్ ప్రపోజల్ లాగా ఉంది. మహేష్ సార్, వాడు ఖాళీగా ఉంటే మనిషి కాదురా, కొంచెం చూసుకోండి. రారా. వదలండి సార్, ఒంటి మీద ఖాళీ అక్కడ కొట్టడానికి. ఉదయం నుంచి నేనేనా? ఆ పిల్ల ఖాళీగానే ఉంది కదా, కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టచ్చు కదా. రే, ఎవ్వడ్రా నువ్వు? ఇందాక నుంచి నా మీద పడేస్తున్నావు. హే, నేను కన్నాని ఫ్రెండ్ ఆఫ్ సుబ్బు. నీ బొంద. నువ్వు పోలీస్ స్టేషన్ రావడానికి రికమెండ్ చేసింది నేను. పోలీస్ స్టేషన్ కి రావడాన్ని రికమెండేషన్ అన్నారా? కంప్లైంట్ అంటారా కాకి? సార్, అయినా వీడి మాటలు నమ్మి నన్ను తీసుకొస్తారా? వాళ్ళు పారిపోయింది నిజమే, కానీ ఎక్కడికి వెళ్ళారో నాకు తెలీదు. సపోజ్ తెలిస్తే నేనే మీకు ముందుగా వచ్చి చెప్తాను. ఓకేనా? నమ్మొచ్చా? నేనిక వెళ్ళొచ్చా? థ్యాంక్ యూ సార్. సార్ సార్, పంపించేస్తున్నారా? ఉండేమని చెప్పండి సార్, నాకు తోడుగా ఉంటుంది. తోడే కదా. ఈ వయసులో నీకు తోడు అవసరం రా. సార్ సార్. అబ్బా, ఏం సార్ లోపల దోయేశారు? తోడు కావాలన్నా కదా, మంచి బందోబస్తుగా ఉంటుంది. బయట మేముంటాం, లోన ఈ కేడీగాళ్ళు ఉంటారు. పండగ చేసుకో. మీకన్నా ఈ కేడీలో బెస్ట్ సార్. హాయ్, దిస్ ఇస్ కన్నా. ఇందులో అపార్థం చేసుకోవడానికి ఏముంది? ఇష్టపడ్డాడితో వెళ్ళిపోయింది. అయినా పెళ్లికి ఎంత ఖర్చు పెడితే మాత్రం ఇంత పబ్లిసిటీ వస్తుంది? నా మనవరాలు బంగారు తల్లే, 10 కాలాల పాటు మా ఇల్లు గుర్తుండిపోయేంత మంచి పని చేసింది. అమ్మమ్మ, ఆకలేస్తుంది, చపాతీలు చేయి ముందు. పదా పోయిదే. అరే, అయ్యో, ఏదో ఆలోచిస్తూ. పొంగిపోయిన పాల గురించి, వెళ్ళిపోయిన కొడుకు గురించి ఆలోచించి ఏంటి లాభం? పొంగిపోయిన పాలు తిరిగి గిన్నెలోకి తేలేకపోవచ్చు, కానీ వెళ్ళిపోయిన కొడుకు తిరిగి రావచ్చు కదా. కదా, ఇప్పుడు ఇంతలా బాధపడుతున్నావు, మరి ముందు నుంచి వాడు పెళ్లికి ఎందుకు అడ్డుపడ్డావే? నీకు తెలీదే, వాణ్ణందరూ నష్టజాతకుడు నష్టజాతకుడు అంటుంటే ఏమీ తిరగకుండా ఒంటరిగా కూర్చుని ఏడ్చేవాడు. దాంతో వాడేమైపోతాడో అన్న భయంతో నేను వాణ్ణి తిట్టడం మొదలు పెట్టాను. నా తిట్లకు అలవాటు పడిపోయిన వాడు బయట వాళ్ళ తిట్లు పట్టించుకోవడం మానేశాడు. కానీ రేపు పొద్దున వాడి జీవితంలోకి వచ్చే అమ్మాయి ఇరుగు పొరుగు వాళ్ళనే మాటలు నిజమని నమ్మి అమ్మాయి వెళ్ళిపోతే చూసి తట్టుకునే శక్తి నాకు లేదే. అందుకే వాడు ప్రేమించిన ప్రతి అమ్మాయికి వాడి నష్ట జాతకం గురించి తెలియాలి అనుకున్నాను, తెలియచెప్పాను. బాధపడకే, నీ కొడుకు ఎక్కడున్నా బాగుంటాడు. ఏంట్రా ఇంత లేట్? సీను దొరికిపోయారేమో కాదు కాబట్టి ప్రాణ భయం లేదు, కానీ దొరికిపోయా అనుకో, పెళ్లి మాత్రం జరగనియరు. ఇంకా చాలు, ఇదే లాస్ట్. చెప్పే, ఎక్కడున్నారే? ఇక్కడ మోతీనగర్లో పానీపూరి తింటున్నాం.
నీకేమన్నా మెంటలా? వెళ్లిపోయిన వాళ్ళు పెళ్లి చేసుకోవాలి కానీ పానీపూరీలు పావుబాజీలేంటే? సోదాపి ముందు విషయం చెప్పు. ఏంటే చెప్పేది అసలు? మీ రెండు ఫ్యామిలీస్ వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. మీ ఇద్దరు ఎక్కడికన్నా పారిపోయి అర్జెంట్ గా పెళ్లి చేసుకోండి. నాకేం అర్థం కావట్లేదే. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందే? మీరు అమలాపురంలో మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి. నేను మా అక్కకు ఫోన్ చేసి చెప్తాను. అది కాదే. నువ్వు ఇంకేం మాట్లాడకు, టేక్ కేర్, ఉంటాను. ఏంది విషయం? మా వాళ్ళు మీ వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారంట, మన గురించి వెతుకుతున్నారు. అంటే ఆడ లైఫ్ లో కూడా ఇట్లనే జరుగుంటదా? మధ్యలో వాడెవడు? ఏ మా గురువు, నీకు చెప్పలే కదా, నాతో పాటు నా లైఫ్లో నాలాంటోడు ఇంకొకడున్నాడు. ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, నా లైఫ్లో ఏమైతే జరుగుతుందో వాన్ లైఫ్లో కూడా అదే జరుగుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే, నేను క్వశ్చన్ అయితే వాడు ఆన్సర్. అసలు నువ్వు ఏ సిచ్యువేషన్లో ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నేను చెప్పేదిను, మన ఇద్దరం వచ్చినట్టే మా బాస్ కూడా వాన్ లవర్తో బయటకు వచ్చి ఉంటాడు. ఐ థింక్ నా కేసు కరెక్ట్ అయితే వాడు ఆల్రెడీ ఇక్కడ ఉండుండాలి. ఎనీటైమ్ మనకి ఎదురు పడచ్చు. ఎదురు పడితే అరే ఆటోమేటిక్గా మన ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికినట్టే. అంటే అరే వాళ్ళు ఏం చేస్తే మనం కూడా యాజ్ ఇట్ ఈజ్ చేసేద్దాం. సో వాడు వాళ్ళు లవర్ని వదిలేస్తే నువ్వు కూడా నన్ను వదిలేస్తావా? నేను ఎందుకు వదిలేస్తా? నువ్వు చెప్పేది అలానే ఉంది కదా. ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా పిచ్చా? నీకే పిచ్చి. వాడెవడో నీ జీవితంలో ఉన్నాడో లేడో నాకు తెలీదు, ఇప్పుడు నీ జీవితంలో నేనున్నాను. వాడు నువ్వు వేరు వేరు, మన ఇద్దరం అంటే ఒక్కటి. అసలు నువ్వు వాడు నమ్ముకొని ఇప్పటిదాకా నీ జీవితంలో ఏం చేసావో ఎక్కడున్నావో నాకు తెలీదు. నీ జీవితంలో ఇప్పుడు నేనున్నాను, మన ఇద్దరం రోడ్డు మీద ఉన్నాం. దిస్ ఇస్ రియాలిటీ. ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు నమ్ముతలేవు కానీ నేను చెప్పేది నిజం. ఇంకేం మాట్లాడుకు, ఏం జరిగితే జరుగుద్ది, ఇక్కడ నుండి బయలుదేరిపోదాం పద. అది కాదు చెరీ, నేను చెప్పేది ఒకసారి విను. ముందు పండితి చెరీ. చెరీ ఊర్లోకి వచ్చేసారా? ఓకే, నేను లొకేషన్ షేర్ చేస్తాను, వచ్చేయండి. ఎవరు వస్తున్నారు? హైదరాబాద్ నుంచి మా చెల్లి ఫ్రెండ్స్ వస్తున్నారు. అమ్మాయిలా అబ్బాయిలా? అబ్బాయి అమ్మాయి. పారిపోయి వస్తున్నారా? పెళ్లి చేసుకొని వస్తున్నారు. ఓహో, ఎవరో నా ప్యానానికి. మధు మధు, నాకు కనబడదు, దీనికి కనబడదు. వినిపిస్తుంది వినిపిస్తుంది. కాఫీ అక్కడ ఇట్టిల్లు. ఇంకోటి పెళ్ళిపోయింది. వా, కనపడని వాడివి కనపడినట్టు ఉండాలి కానీ రోజుకి ఎన్ని కప్పులు పగలు కొడతా? మధు. ఏంటి? నాకు కళ్ళు కనబడవు, నా వాళ్ళకి మాత్రం చెప్పకే. కొన్ని చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్గా అర్థమైపోతాయి. ఆల్ ది బెస్ట్. దొరికేస్తాం.